హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో 10th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 3లో ఎక్సర్సైజ్ 3.3 సెకండ్ రూమ్ అని చెప్తాను. చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఇన్ ఈచ్ కేస్ విత్ ద గివెన్ నెంబర్స్ యాజ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇట్స్ జీరోస్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఇచ్చింది చూడండి, మనం ఇందాక అంటే చూడండి, ఫస్ట్ ఇంతకు ముందు చెప్పిన వీడియోస్ చూసుంటే అంటే ఫస్ట్ రోమను ఏంటి కట్టో మనం సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటో రిలేషన్ అనేది మనం చేసామాట. అందులోనే మనం సమ్ ఆఫ్ ది జీరోస్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అనేది మనం కనుక్కున్నాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ వాడే ఇచ్చాడు సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే 1/4 అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ -1 అంటే వాడే కనుక్కుని ఇచ్చాడు. ఇప్పుడు ఇంకా మనం ఏం చేయాలి అంటే క్వాడ్రాటిక్ పాలినోమియల్లో మనం చేయాలన్నమాట. ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఎడిషన్ చేస్తాం కదా, అండ్ ఆల్ఫా బీటా అనేది ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్. ఈ ఆల్ఫా బీటా అనేది మనం అనుకుంటాం అన్నమాట. చూడండి, సమ్ చెప్తున్నప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ది 1/4 -1 గివెన్, ఫస్ట్ ఇచ్చిందని రాసుకోండి 1/4 -1 ఇచ్చిన క్వశ్చన్స్ ఇది. ఇప్పుడు చూడండి, లెట్ ద పాలినోమియల్ బి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి. మనం అనుకున్నాం, ఏమని అనుకుంటాం, లెట్ ద పాలినోమియల్ బి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఇట్స్ జీరోస్ బి ఏంటి ఆల్ఫా అండ్ బీటా. వాటి యొక్క జీరోస్ ఏంటి ఆల్ఫా అండ్ బీటా, ఈ రెండింటిని మనం అనుకుంటాం అన్నమాట. ఓకేనా, ఆల్ఫా అండ్ బీటా. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమనుకుంటాం, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ని ఏమనుకుంటాం, ఆల్ఫా బీటా. ఈ సమ్స్ అన్నిటికీ ఈ 3 స్టెప్స్ మాత్రం కామన్గా రాయాలి. చూడండి, లెట్ ద పాలినోమియల్ బి ఏంటి పాలినోమియల్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనుకుని అండ్ ఇట్స్ జీరోస్ ఆల్ఫాతోని బీటాతోని డినోట్ చేస్తున్నాం. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ ఆడే ఇచ్చాడు. ఏంటి సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ప్రొడక్ట్ చేయాలి ఆల్ఫా ప్లస్ బీటా, అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఏంటి ఆల్ఫా బీటా. ఇప్పుడు హియర్ ప్రతి సమ్కి ఈ 3 స్టెప్స్ అన్ని కామన్గా రాయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏ సమ్కైనా మారుతుంటుంది. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు 1/4 అండ్ ఆల్ఫా బీటా ఎంత ఇచ్చాడు -1. ఇప్పుడు మనం చూడండి, ద పాలినోమియల్ డస్ ద పాలినోమియల్ ఫార్మ్డ్ ఫార్ములా ఏంటి, పాలినోమియల్ ఫామ్ అయితే ఫార్ములా చెప్తాను చూడండి, ఈక్వల్ టు కే అంటే కాన్స్టెంట్ కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఏంటి ఆల్ఫా ప్లస్ బీటాయే కదా, ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఎంత ఆల్ఫా బీటా. ఇది వచ్చేసి పాలినోమియల్ ఫామ్ చేయడానికి ఫార్ములా అన్నమాట. కే అనేది అలా కంటిన్యూ అవుతుంది. ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకి ఇచ్చాడు 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఎంత -1. ఇప్పుడు కే ఇంటూ ఈ 4 ఇలా మల్టిప్లికేషన్ చేస్తే 4x² - x ఈ 4 ఇటు వెళ్తే -4. ఇక్కడ చూడండి, -4/4. ఇప్పుడు చూడండి, ఇక్కడ 4 అనేది డినామినేటర్లో ఉంది, క్యాన్సిల్ అవ్వాలంటే ఇక్కడ కే అనేది కాన్స్టెంట్ కదా, కే అనేది కాన్స్టెంట్ పుట్ కే ఈక్వల్ టు 4 తీసుకుందాం అంటే ఈ 4 క్యాన్సిల్ అవ్వాలని. అప్పుడు కే ప్లేస్లో 4 వేసుకుంటాం, 4x² - x - 4/4. 4కి క్యాన్సిల్ అయిపోతే ఇంకెంత మీకు 4x² - x - 4. కే అనేది దేర్ఫోర్ సిన్స్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకోవచ్చు మనం, కే అనేది కాన్స్టెంట్. ఇప్పుడు కే ఈక్వల్ టు 4 తీసుకుంటే 4కి క్యాన్సిల్ అయితే ఎంత వచ్చింది మనకి ఆన్సర్ 4x² - x - 4. నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే సెకండ్ సమ్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి, √2, 1/3. ఫస్ట్ దాన్ని గివెన్ √2, 1/3 రాసుకొని
లెట్ ద పాలినామియల్ బి ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఇట్స్ జీరోస్ బి ఆల్ఫా అండ్ బీటా. ఈ స్టెప్ రాసిందా, సమ్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా. ఈ త్రీ స్టెప్స్ మాత్రం కన్ఫామ్గా రాయాలి. నేను మళ్ళీ రాస్తే టైం టేకన్ అని రాయట్లేదు. చూడండి, ఇప్పుడు హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి, రూట్ టూ. నెక్స్ట్ ఆల్ఫా బీటా ఎంత మనకి, 1/3. దాస్ ద పాలినామియల్ ఫార్ముడ్ ఏంటి ఫార్ములా మనకి, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సిన్స్ కే ఈజ్ ఎ కాన్స్టెంట్, బ్రాకెట్లో కే ఈజ్ ఎ కాన్స్టెంట్. ఇప్పుడు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత మనకి, రూట్ టూ. ఎక్స్ ఆల్ఫా బీటా అంటే 1/3. ఇప్పుడు త్రీ దీంతో ఇంటూ అవుతుంది, 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3. ఇప్పుడు కే ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం మనం, కే ఈక్వల్ టు 3 అంటే ఈ డినామినేటర్లో ఉన్నది క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకుంటాం. ఇక్కడ రాస్తున్నాను చూడండి, 3 × 3x² మైనస్ 3√2x ప్లస్ 1/3. 3కి క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఎంత వచ్చింది మనకి, 3x² మైనస్ 3√2x ప్లస్ 1 ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా, అంతే ఇచ్చిన వాటిని ఆ ఫార్ములాస్లో వేయడమే. ఒకటి కే కాన్స్టెంట్ అంటే డినామినేటర్లో ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ అనుకుంటాం. ఒకవేళ డినామినేటర్లో ఏమనుకోకపోతే పొట్ కే ఈక్వల్ టు 1 × నెంబర్ అదే కదా, సో అలా తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సమ్ కూడా సేమ్ ప్రాసెస్, గివెన్ 0, √5 ఇచ్చాడు. లెట్ ద పాలినామియల్ బి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఇట్స్ జీరోస్ బి ఆల్ఫా అండ్ బీటా. సమ్ ఆఫ్ ది జీరోస్ వచ్చేసి ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ వచ్చేసి ఆల్ఫా బీటా. ఇక్కడ రాసుకోండి, హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత, 0. ఆల్ఫా బీటా వచ్చేసి √5. దట్స్ ద పాలినామియల్ ఫార్ముడ్, ఏంటి ఫార్ములా, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సిన్స్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్ కే ప్లేస్లో. ఇప్పుడు చూడండి, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చారు, 0 × x ప్లస్ √5. 0 × x 0x² ప్లస్ √5. ఇప్పుడు కే అనేది ఏమీ లేదు, సో పుట్ కే ఈక్వల్ టు 1 కాన్స్టెంట్ అంటే x² + √5 కాబట్టి దీంతో ఇక్కడ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ సమ్ క్వశ్చన్ చూడండి. ఫోర్త్ సమ్ ఏమిచ్చారు మనకి, 1, 1 హియర్ మళ్ళీ స్టార్ట్. ముందు వర్కింగ్ తెలుసు కదా మీకు, ఆ వర్కింగ్ రాసుకోండి. హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1, ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1. దట్స్ ద పాలినామియల్ ఫార్మ్డ్, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సిన్స్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 × x ప్లస్ 1, ఆల్ఫా బీటా 1 కదా, అంటే కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు కే ఈక్వల్ టు ఎంత తీసుకుంటాం, ఏం లేకపోతే 1 కాన్స్టెంట్ అంటే ఎక్స్ స్క్వేర్ 1 × x² మైనస్ 1 మైనస్ ఎక్స్ ప్లస్ 1 ఎంత వచ్చింది మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ప్లస్ 1. నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ −1/4, 1/4. ఇప్పుడు హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు −1/4, ఆల్ఫా బీటా ఎంత అనుకుంటాం, 1/4. మళ్ళీ సేమ్ ప్రాసెస్, దట్స్ ద పాలినామియల్ ఫార్మ్డ్, ఏంటి మన ఫార్ములా, కే ఇంటూ
ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సిన్స్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్, ఇప్పుడు కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాను మనకి, మైనస్ 1/4 ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా 1/4. కే ఇంటూ మైనస్ ఎంత మనకి ప్లస్ అయిపోద్ది, ప్లస్ 1/4 ఎక్స్ ప్లస్ 1/4. ఇప్పుడు కే ఇంటూ ఈ 4 ఇటువైపు వెళ్తే అంటే 4x స్క్వేర్, డినామినేటర్లో 1x అంటే ప్లస్ 1/4, డినామినేటర్లో 4. ఇప్పుడు 4 క్యాన్సిల్ అవ్వాలి కాబట్టి ఇప్పుడు కే ఈక్వల్ టు 4. అప్పుడు 4 ఇంటూ 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1/4. 4కి 4కి క్యాన్సిల్ అయిపోతే ఎంత వచ్చింది మనకి, 4x స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా, అంతే ఆన్సర్. చాలా సింపుల్గా ఉంది కదా, ఒక సమ్ చేస్తే ఇంక ఈజీగా అన్ని సమ్స్ వచ్చేస్తాయి. లాస్ట్ అండ్ ఫైనల్ సమ్, సిక్స్త్ సమ్ క్వశ్చన్ ఏముందో చూడండి. 4, 1 సేమ్ ఫస్ట్ స్టెప్స్ గివెన్ 4, 1 లెట్ ద పాలినామియల్ బి ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఇట్స్ జీరోస్ బి ఆల్ఫా అండ్ బీటా. సమ్ ఆఫ్ ది జీరోస్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ బీటా అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ది జీరోస్ని ఆల్ఫా బీటా అనుకుంటున్నాం. ఇప్పుడు హియర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 అండ్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1. దస్ ద పాలినామియల్ ఫార్మ్డ్, ఏంటి ఫార్ములా మనకి, కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. సిన్స్ కే అనేది కాన్స్టెంట్, సిన్స్ కే ఈజ్ ఏ కాన్స్టెంట్, ఓకేనా. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటాలో 4 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. కే ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. పుట్టు కే ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1. దెర్ఫోర్ ఎక్స్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఎంత అవుతుంది, అంతే వస్తుంది 4x ప్లస్ 1. దీంతో ఈ రౌండ్ అయిపోయింది. నెక్స్ట్ రౌండ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి.